సుమారు మూడేళ్ల తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్న టీమిండియా యువ ఓపెనర్ పృద్విషా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో టీ ట్వంటీలో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు అతనికి కానీ న్యూజిలాండ్ తో జరిగిన చివరి టీ ట్వంటీలో దుమ్ము రేపింది టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి రెండు ఒకటితో సిరీస్ ను కైవసం చేసుకుంది ఈ నేపథ్యంలోనే భారత జట్టు ఏ ట్రోఫీ గెలిచినా అది టీంలోని ఓ యువ ఆటగాడికి ఇవ్వడం అనే సాంప్రదాయాన్ని మరోసారి కొనసాగించింది తాజాగా ఈ మ్యాచ్ లో గెలిచి కప్ అందుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ ట్రోఫీని యువ ఓపెనర్ పృద్విషాకు అందించాడు ఏ సిరీస్ కు అతడు ఎంపికైనా కూడా ఒక్క మ్యాచ్ లో ఆడే అవకాశం మాత్రం దక్కలేదు కానీ కెప్టెన్ హార్దిక్ నేరుగా వచ్చి అతడికి ట్రోఫీ ఇవ్వడంతో అతడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ ట్రోఫీతో ఆనందంగా గెంతులేశాడు ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది దాంతో దాంతో అవకాశం ఇవ్వను అని చెప్పిన పాండ్య ట్రోఫీ ఇచ్చి షాను కూల్ చేసే ప్రయత్నం చేశాడు అని షాను చూస్తుంటే అది వర్క్ అయినట్లు కూడా కనిపిస్తుంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు నిజానికి పృథ్వీకి అవకాశం ఇవ్వకుండా ఇషాన్ శుభమన్ గిల్ ఓపెనర్లుగా కొనసాగించడంపై హార్దిక్ చాలా మంది విమర్శించారు ముఖ్యంగా వన్ రాణిస్తున్న గిల్ టీ ట్వంటీలకు పనికిరాడు అని కూడా కొందరు మాజీ క్రికెటర్లు అన్నారు అయినా వాళ్లపైన హార్దిక్ నమ్మకముంచాడు దీని ఫలితం చివరి టీ ట్వంటీలో చూసాం గిల్ చెలరేగిపోయి టీ ట్వంటీలో తొలి సెంచరీ చేశాడు కానీ ఇషాన్ మాత్రం మరోసారి విఫలమయ్యాడు